వీడేమో దాని వెంట పడతాడు, అదేమో నా వెంట. ఏంటి? నేను మీతో వస్తాను. అక్కడేమన్నా శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందా? పెళ్లి కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు తెలుసా? ఆయనే పర్సనల్ గా రమ్మన్నారు, నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయనయ్యా. శ్వేత నీకు తోడుగా రమ్మను. చూడండిరా అలంకారం ఎంత బాగుందో. రండి బాబు. నమస్కారం అండి. వరలక్ష్మి కూడా వచ్చిందే. మీరు ఫోన్ పెట్టేశారు, అదే ఫోన్ తీసుకుని మా బావ నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నాడట, అందుకే వచ్చేసింది. మొదలు పెట్టావా? ఆ పూలు సరిగ్గానే ఉన్నాయి, వదిలి. టింగర్ మొహం బావా, రండి లోపల. సత్య, జరిగింది చూసి ఈ అప్పాజీ చాలా బాధపడుతున్నాడు. ఏం జరిగింది? రూమ్ లో గజా నువ్వు. ఇలాగైతే చాలా కష్టం అప్పాజీ, ఈ రోజుల్లో ఇదంతా కామన్. వాడేమో ఉత్తుత్తే అంటున్నాడు, నువ్వేమో కామన్ అంటున్నావు. ఉత్తుత్తేనా కామనా నాకు తెలియాలి. ఇంత బ్రిలియంట్ అయిన నువ్వే ఆ మాత్రం తెలుసుకోలేవా? ఏంటిది అప్పాజీ, నువ్వు చాలా షార్ప్ కదా. ఇంతకీ ఉత్తుత్తేనే కామనా, ఏది చెప్పలేదే. ఎవడి చంద్రశేఖర్ గారు అబ్బాయండి. అలాగే ఉన్నాడే, నువ్వు అలా ఇరికితావా? లేదంటే మేమంతా ఇరుకునే వాళ్ళం బాబు. ఎవయ్యవి గజా, బాగున్నావా? ఇప్పుడే మీ అమ్మ చెప్పింది నువ్వు వచ్చావని. వర్షాలు నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి, రంగొచ్చి జావు పండులా ఉన్నావు. మా అమ్మాయి విద్య ఏం గుర్తుపట్లా? లేదండి. అయ్యో ఇప్పుడే మీ అమ్మని కలిసి వస్తున్నా, మీ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అంది. ఏం సిగ్గే నీకు, ఎప్పుడు గజా గజా అని కలవరిస్తూ ఉంటావుగా, ఎదుటి పడినప్పుడు పలకరించడానికే. అలా గజ సమ్మలా నిలబడతారే, మాట్లాడండి. అప్పుడే మా నాన్నతో చెప్పా ఈ బాలాటి గారి నుంచి పెళ్లి చేయొద్దు అని. మాట్లాడండి, అప్పుడైతే మాట్లాడండి. ఏం బాగో ఏమో, ఈ కీ చైన్ పక్కన ఎవరో ఒకరు లేకపోతే బాబు మూర్చ రోగం. మా ఇంటి ఫంక్షన్ అని వచ్చా, లేకుంటే కీ చైన్ పట్టుకుని నిలబడి ఉండాలా అంతే. విద్య చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఏం నచ్చితే ఏం ప్రజలు బాబు, అదృష్టం ఉండద్దు. ఏంటో చూస్తూ నిలబడ్డా, కాడి చెట్టులా పదవయ్యా, చీటి పడ పడాలి, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళమంటే. చూడండి ఆయన, ఎక్కడంటే అక్కడ పడిపోతావో ఏమో, జాగ్రత్త. ఏది వదిలినా ఈ కీ చైన్ మాత్రం వదలకు బాబు, వెళ్ళొస్తాం. నమస్కారం. అంటే నీకు ఉత్తుతునే? అంటే అది ఉత్తుతునే. సత్య చెప్పింది కరెక్టే, ఈ అప్పాజీ మహాషార్పు. వెళ్ళమ్మ శ్వేతం పిలుచుకురా. సరే అత్తయ్యా. బా, నేను మాట అడుగుతాను, నువ్వేమనుకోగా? అనుకుంటే అడగవా. అదేం లేదు, శ్వేతతో లవ్వా? లవ్ ఇక ముందు చేయాలి. అదేంటి, అందరు లవ్ చేసి ఇంటికి తీసుకొస్తే నువ్వేంటి ఇంటికి తీసుకొచ్చి లవ్ చేస్తానంటావు? మందంతే అన్ని ఉల్టా పల్టా ఉంటాయి, ఎప్పుడేం చేస్తాను నాకే సరిగా తెలియదు. ఓహో బావా, నీదంతా విచిత్రం కదా. పద ఏంటయ్యా? నో కామెడీ, సీరియస్ గా చెప్తున్నారు వీరు. శ్వేత నీకు సరైన జోడీరా. శ్వేత, ఈ రోజు జరిగిన ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ నేనే అవుతాననుకున్నాను, కానీ అందరి మనసులో నువ్వే ఉండిపోయావు. అవును, ఇదంతా ఎవరు నేర్పించారు నీకు? నా చిన్నప్పుడు మా అన్నయ్య నేర్పించాడు. ఏంటి గజా, తనంత బాగా పాడింది, బాగా పాడావని ఒకసారి చెప్తే నీ నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా? ముత్యాలన్నీ ఒకేసారి ఇవ్వడానికి స్టోర్ చేస్తున్నాను. హలో గజా, నేను బెంగళూరు నుంచి రాంబాబు మాట్లాడుతున్నా. ఎవరో నలుగురు ఐదుగురు రవిడీలు కాలేజీకి వచ్చి నీ గురించి అన్ని వివరాలు అడిగారు. నువ్వు మైసూర్లో ఉన్నావన్న సంగతి తెలుసుకుని వెళ్ళిపోయారు. నిశ్చితార్థమైపోయింది నాగన్న, రేపే నిక్క నా చేతిలో పెరిగి ఇలా చేసిందంటే నా పరువు పోయింది నాగన్న, మీరే ఏదో ఒకటి చేయాలి. రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తే మేము భయపడతాం అనుకున్నావా? భయపడాల్సింది నువ్వు కాదు, వీడు ఈ నా కొడుకు భయపడాలి. హరి అంటే నాకు ప్రాణం, ఆ ప్రాణాన్ని నేను తీసుకున్నాను.
ఏం లేదనా, చిన్న సెటిల్మెంట్ అంతే. రా. నీ తమ్ముడు చనిపోయిన విషయం తెలిసింది, రక్తం మరుగుతోంది. చంపింది ఎవరన్నా? గజ నా కళ్ళ ముందే చంపేశాడు. వాడు ఈ ఊర్లోనే ఉన్నాడో నాకు తెలుసు. ఈ ఊర్లోనే ఉన్నాడని తెలిసిందిగా వదిలే. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి మటన్ కొట్లో వేలాడదీస్తా. వాడు ఏ గల్లీలో ఉన్నా సరే మా వాళ్ళ చేతికి దొరికి తీరతాడు. ఈ పని నాకు వదిలే. ఇక ఈ సంగతి గురించి నువ్వు ఆలోచించకు. నేనున్నాను సూరప్పన్న, నేనున్నాను. సార్, ఎవరైనా ఓటర్ ఐడెంటిటీ కార్డు కావాలని వస్తారు, మీరేంటి సార్ ఉన్నది తీసేయమంటారు? చెప్పాజీ. ఏ కాంప్లెక్స్? వరలక్ష్మి, నీకేది నచ్చితే అది తీసుకో. ఆ నెక్లెస్ చూపించండి. ఆ డిజైన్ బాగుంది కదా? అది చాలా బాగుంది కదా. అదా మేడం, ఈ నెక్లెస్ మీకు చాలా బాగుంటుంది. వరలక్ష్మి, డిజైన్ బాగుంది కదమ్మా? అవునమ్మా, ఆ డిజైన్ చాలా బాగుంది. అది కాదు, నెక్స్ట్ అది తీయండి. నైస్ డిజైన్, చాలా బాగుంది కదా, నీకు నచ్చిందా? ఇది వరలక్ష్మి చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంది. ఇది వేసుకుంటే మహాలక్ష్మిలా ఉంటుంది. చాలా బాగుంది. ఎవరు సెలెక్ట్ చేశారు? ఏం బాగుందమ్మా అది, శివుని మెడలో పాము చుట్టినట్టు ఉంటుంది. శివుడికి పావే అందం. నెక్లెస్ ఏమో బానే ఉంది కానీ దీనికి. మేము వచ్చింది షాపింగ్ చేయడానికి, పావులు పట్టుకోవడానికి కాదు. పోరా, ఏమైనా చేసుకోండి. నేను సెలెక్ట్ చేసింది నీకే. నేను చెప్పాగా, సత్యాది నాది ఒకటే టేస్ట్. ఇచ్చేయ్, తీసుకో. ప్యాక్ చేయమంటారా? ప్యాకా? టేక్ బ్యాక్. ఒకసారి టేస్ట్ చేసాక ఇంకెందుకు వేస్ట్? నెక్లెస్ బాగుంది కదా? చాలా బాగుంది. మీది నాది ఒకటే టేస్ట్. మీరు ఈ నెక్లెస్ వేసుకుంటే సత్యలాగా చిన్న పిల్లలా కనిపిస్తారు. మీరెందుకు కొట్టారో నాకు తెలీదు, మీకు తెలుసా? ఓ, నాకు చాలా బాగా తెలుసు. అయితే ఓకే సత్య, నాకు ఏడుపు వస్తుంది అలా పక్కకి వెళ్ళి ఏడుస్తాడే. ఎక్స్క్యూజ్ మీ. అలాగే సార్, ష్యూర్. థాంక్స్. ఇవన్నీ ప్యాక్ చేయండి. ఓకే మేడం. సారీ మేడం, ఈ నెక్లెస్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది, బై మిస్టేక్ డిస్ప్లేలో పెట్టాను. ఎవరో ఒక ఆయన తన గర్ల్ ఫ్రెండ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఇది మాకు ఇచ్చేయండి, తర్వాత వాళ్ళకి వేరే చేయించండి. పెళ్లికి ఏ డిజైన్ అయినా పర్లేదు కానీ లవ్ కలా కాదు, అదే డిజైన్ కావాలి. పాపం ఎంత కష్టపడి సెలెక్ట్ చేశాడో, అది మాకు వద్దని అతనికి ఇచ్చేసండి. పదండి 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 పదండి, మీరు వెళ్తుండండి, నాకు చిన్న పని ఉంది. ఒక్కసారి మంగవారంగిస్తున్నాడు. ఏంట్రా మాకేమేం చూపిస్తున్నావు అన్నా? సరేనా, ఇక్కడే దగ్గరలో ఉన్నావునా? వస్తున్నాం. ఆ వస్తున్నావునా? రే అన్న, ఫోన్ చేశారనరా. ఆ క్యాప్ ఏంట్రా? కౌబాయ్ స్టైల్. బర్రెలు కాసుకున్న వాళ్ళ ఉన్నావు. ఇంగ్లీష్ వాళ్ళు అంతేలే. గజా, ఎందుకు ఈ రోడ్ నుంచి తీసుకెళ్తున్నావు? ఆ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందమ్మా, అందుకనే.
గజా బండి స్పీడ్ గా నడిపాడు. సత్య వాంతి గింతి చేసుకోలేదు. ఎందుకు పిలిచావు అప్పాజీ? నేను ఇప్పుడే వస్తాను. నువ్వు నిదానంగా రా, నేను వీళ్ళని చూసుకుంటాలే. సత్యాకి నేను మంచి కంపెనీ ఇస్తా. సత్యారా, మనం లోపలికెళ్ళి చెస్ ఆడుకుందాం. కళ్ళు మూస్తే కలలు కూడా వాడే కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఒక్కసారి వాడు నా చేతికి చిక్కితే నిశ్చింతగా నిద్రపోతా. సూరపన్నకు ముఖం చూపించలేకపోతున్నాను. మనకింత బలం ఉండి సిటీ మొత్తం మన వాళ్ళందరూ గాలిస్తున్నా, నా కొడుకు గజాని పట్టుకోలేకపోతున్నావంటే నా అంతటా నేనే కత్తితో పొడుచుకొని చచ్చిపోవాలనిపిస్తోందిరా. ఎక్కడ్రా వాడు? నా మీద ఒట్టు, ఇంకో 24 గంటల్లో వాణ్ణి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టకపోతే నీలో ఏ ఒక్కరూ బతకరు. రేయ్, ఎవడ్రా నువ్వు? బయోడేటా తర్వాత, ముందు మ్యాటర్ కొద్దాం. రేయ్, ఎవడ్రా నువ్వు? సాలే, 1 గంట క్రితం షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఎవరో 4 కుర్రాళ్ళు అమ్మాయిల్ని కామెంట్ చేస్తూ ఫోటోలు తీసి ఇబ్బందిగా మాట్లాడారు. వాళ్ళు ఇంట్లోకే వచ్చారు. వాళ్ళు మీ వాళ్లే అనుకుంటా. వాళ్ళు చేసిన తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. పిలవండి వాళ్ళని. నేను వచ్చింది గొడవ పడ్డానికి కాదు, బుద్ధి చెప్పడానికి. నాకు కావాల్సింది మీరు కాదు, వాళ్ళు. మీరు పిలుస్తారా లేక నన్నే వెతుక్కోమంటారా? ఏదో సెటిల్మెంట్ అనుకుంటా. నాగన్న ఇరిగేస్తుండనా? ఈ సిటీలో అమ్మాయిలు నేర్పించిన కామెంట్ చేస్తూ నేను చూసినా నా కొడుకు నీ కళ్ళు పీకేస్తాను. వెనకాల 4 ఉంటే నువ్వు పెద్ద రౌడీవా? గజా, నా జోలికొస్తే ముక్కు ముఖం చెక్కేస్తాను. ఏంటంతా, ఏం జరిగింది? వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఈయన కొడుకులు ఏడిపించారని వచ్చి చిత్త కొట్టి వెళ్ళిపోయాడన్నా. ఎవట్రా వాడు? వాడు కొట్టిన దెబ్బలకు పేరు కూడా మర్చిపోయారన్నా. ఆ గజ అంటన్నా. గజా, గజా, నాకు కావలసిన గజ వాడేరా? వాడే గజా.